ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి అండి మకర రాశివారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది ఒక వ్యక్తి నమ్మించి మిమ్మల్ని మోసం చేయడానికి కలుస్తాడు కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి యొక్క మోసాన్ని మీరు తిప్పికొడతారు విద్యా విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ రాశి వారు మంచి ఆలోచన తెలివైన ప్రవర్తనను కలిగి ఉంటారు వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించటం కోసం నిరంతరం కష్టపడి పనిచేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడతారు ఈ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకుని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి ఎప్పుడు విడిచిపెట్టాలో ఈ యొక్క రాశి గల వ్యక్తులకి బాగుంది తెలుసు ఈ రాశి వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు వారు వీరికి ఎల్లప్పుడూ బలమైన స్తంభాలుగా నిలుస్తారు ఈ రాశి వారు గుంపులో ఒకరిగా కాకుండా స్వతంత్రులుగా ఉండటానికి చాలా ఇష్టపడుతుంటారు ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ టైంలో యొక్క రాశి వారు బంధాలకు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉంటారు ఈ టైంలో మీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళటానికి వెనుకాడరో అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవ్వరిని కూడా అస్సలు డిసప్పాయింట్ చేయరు అంటే అన్నమాట ఇక ఈ టైంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారో మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడి దానికంటే డబుల్ రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు చూస్తారు ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ టైంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేయడంలో సఫలీకృతులవుతారు ఈ టైంలో మీ యొక్క సొంత ఇంటి కళ ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేరడానికి ఛాన్స్ ఉంది ఇక ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా తాము ఇల్లు కట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి విద్యాపరంగా ఈ రాశివారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ సహనాన్ని కలిగి ఉంటారు కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ యొక్క రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యి విజయాన్ని అందుకుంటారు ఇక వీరు ఓటమిని అస్సలు అంగీకరించరు ఓటమి ఎదురైనప్పుడు దానికి ఎదురు నిలబడి ప్రయత్నించి విజయాన్ని సాధించడంలో ఈ యొక్క వారు నిష్ణాతులు మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఎన్నో ఆటంకాలు కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి వలన మీ లక్ష్యాలను మీరు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో మీరు బాగుంటే సంతోషపడతారో వారి పట్ల స్నేహభావాన్ని కలిగి ఉండండి అలాగే మీ ఓటమి కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగండి ఎవరు ఎలాంటి వారో కనిపెట్టడంలో ఈ రాశివారు నేర్పులుగా ఉంటారు ఇక ఈ సమయంలో ఈ రాశివారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత నిజాయితీ కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు ఈ టైంలో యొక్క రాశి వారు ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు పర్ఫెక్ట్ గా ఉంటే తప్ప దేనిని అస్సలు ఇష్టపడరు ఇక ఈ రాశి వారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరితోనూ చర్చించడానికి ఇష్టపడరమాట ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు ఇక ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు ఒక్కసారి వీరి దృష్టి ఏదైనా పనిపై పడిందంటే చాలు ఆ పని పూర్తవక తప్పదన్నమాట దాన్ని చూస్తారు ఇక ఈ రాశివారు ఈ సమయంలో కెరియర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు వీరికి ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు ఈ టైంలో తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు తద్వారా ఆఫీసులో పై అధికారుల మెప్పును పొందుతారు ఈ టైంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్య కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేరు అందువల్ల మీకేదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ టైంలో మీరు ఎంతో చాకచక్యంగా తెలివిగా వారి ప్రయత్నాలను తిప్పికొట్టండి అంతేకాకుండా విద్యను కూడా ఎన్నో రకాలుగా మీరు సాధించడం కూడా జరుగుతుంది ధైర్యంగా ఉండండి ఇక వ్యాపార పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలని ఇస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యాపార అభివృద్ధిలో పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు తద్వారా వ్యాపారపరంగా నష్టాలను ఎదుర్కోవాలి కలిసి ఉంటుంది వ్యాపార పరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసి వస్తుంది అప్పుడు మీ తప్పును అంగీకరించి మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు ఈ టైంలో మీరు వ్యాపార పరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ సమయంలోనే తిరిగి సంపాదించగలుగుతారు మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే మళ్లీ తిరిగి పొందడానికి సిద్ధపడతారు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి కుటుంబ పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది కుటుంబంలోని అందరినీ భావంతో చూస్తారు మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి అయినా మీ యొక్క ఈ పద్ధతిని మార్చుకోవటానికి అస్సలు ఇష్టపడరు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం అనేది ఉంటుంది మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది దీర్ఘకాల అనారోగ్య సమస్యలేవీ లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మోకాళ్ళ నొప్పులు కీళ్ల తప్పులు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మీ యొక్క ఆరోగ్య నియమాలను మార్చుకుని యోగా వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్యాల బార నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం ఆమె ఆలోచనలకు అభిప్రాయాలకు గౌరవించి నడుచుకోవటం ఈ విధంగా చేయటం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సఖ్యంగా ఉంటారనమాట మీ భార్య కానివ్వండి మీ పిల్లలు కానివ్వండి మీతో చాలా ప్రేమగా ఉంటారు ఇక ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా విహార యాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు ఈ టైంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది మీ ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు ఓటమిలోనూ మీకు ఎంతో తోడు నీడగా నిలుస్తారు ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి గల వ్యక్తులు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆంజనేయ స్వామిని పూజించండి నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి దేవి ఖడ్గమాలా స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసీమాలను సమర్పించండి గోమాతను పూజించటం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి గల జాతకుల వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు ఇరవై సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి మంగళవారం నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి అంతేకాకుండా శుక్రవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి రెండు పక్కల ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశిస్తులు లభిస్తాయి పక్షులకు తృణధాన్యాలను నీటిని ఆహారంగా ఇవ్వండి పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు రగ్గులు ఆహారాన్ని దానం చేయండి మీకంతా సకల శుభాలే కలుగుతాయి సో చూశారు కదండి మకర రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేది తెలిస్తే ఏ విధంగా మీ గుండె జల్లు ఈ సమయంలో యొక్క రాశివారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి గల జాతకుల వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మకర రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ మీద ట్యాప్ మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్